హే ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అనేవి ప్రీవియస్ వీడియోస్ చాలానే ఉన్నాయి, వాటిని కూడా మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోతామా? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్ ఈస్, ఈ బట్టలన్నీ ఎవరిలా చేశారు? ఈ బట్టలన్నీ ఎవరిలా చేశారు? బట్టలు పాడు చేసినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో హూ మేడ్ ఆల్ దీస్ క్లోత్స్ లైక్ దిస్, హూ మేడ్ ఆల్ దీస్ క్లోత్స్ లైక్ దిస్ అంటే బట్టలన్నీ ఎవరిలా చేశారు అని. నెక్స్ట్ వన్ ఈస్, కింద ఎందుకు పడేశావు లేదా ఎందుకు విసిరేశావు? పిల్లలు అన్నాక ఇలా చేస్తూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్, వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్ అంటే కింద ఎందుకు పడేశావు అని లేదా కిందకి ఎందుకు విసిరేశావు అని. నెక్స్ట్ వన్ ఈస్, కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుంది, కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుంది, ఇలా మనం అందరి పిల్లలకి చెప్తూనే ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్, ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్ అంటే కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, స్వీట్స్ తింటే దగ్గు ఎక్కువ అవుతుంది, స్వీట్స్ తింటే దగ్గు ఎక్కువ అవుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కాఫ్ మోర్, ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కాఫ్ మోర్ అంటే స్వీట్స్ తింటే దగ్గు ఎక్కువ అవుతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్, నీకు డబ్బులు ఎవరిచ్చారు, నీకు డబ్బులు ఎవరిచ్చారు, దీన్ని మనం ఇంగ్లీష్లో హూ గేవ్ యూ ద మనీ ఆర్ హూ గేవ్ యూ మనీ అంటే నీకు డబ్బులు ఎవరిచ్చారు అని. నెక్స్ట్ వన్ ఈస్, అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు, అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు. పిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్, యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్ అంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకోకూడదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ఫోన్ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు, ఫోన్ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు. పిల్లలకి ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ పికప్ ది ఫోన్ అగైన్, వై డిడ్ యూ పికప్ ది ఫోన్ అగైన్ అంటే మళ్ళీ నువ్వు ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్, ఎండలో కాదు నీడలో కూర్చో, ఎండలో కాదు నీడలో కూర్చో, దీన్ని ఇంగ్లీష్లో సిట్ ఇన్ ది షేడ్ నాట్ ఇన్ ది సన్, సిట్ ఇన్ ది షేడ్ నాట్ ఇన్ ది సన్ అంటే ఎండలో కాదు నీడలో కూర్చో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే, స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే. పిల్లలందరికీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ వేకప్ ఎర్లీ, స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ వేకప్ ఎర్లీ అంటే స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే అని. ఇక చదవడం మొదలుపెట్టు, ఇక చదవడం మొదలుపెట్టు, దీన్ని ఇంగ్లీష్లో యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ, యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ అంటే ఇక చదవడం మొదలుపెట్టు అని. నెక్స్ట్ వన్ ఈస్, ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చేయి, ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చేయి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ డూ టుడేస్ వర్క్ టుడే, యూ డూ టుడేస్ వర్క్ టుడే అంటే ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చేయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు, త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు, ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్, యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్ అంటే త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అని. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు కాసేపైనా నిద్రపోవాలి, నువ్వు కాసేపైనా నిద్రపోవాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఏ వైల్, యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఏ వైల్ అంటే కాసేపైనా నువ్వు నిద్రపోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు, ఒకటి ఉండగా మళ్ళీ
కొత్తది ఎందుకు? జనరల్గా పిల్లలు పాతవన్నీ వదిలేసి కొత్తవి అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై న్యూ వెన్ దెర్ ఈస్ వన్, వై న్యూ వెన్ దెర్ ఈస్ వన్ అంటే ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఒకటి తిను ఎక్కువ తినకు, ఒకటి తిను ఎక్కువ తినకు. పిల్లలకు ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, దీని ఇంగ్లీష్లో యూ ఈట్ వన్ డోంట్ ఈట్ మోర్, యూ ఈట్ వన్ డోంట్ ఈట్ మోర్ అంటే ఒకటి తిను ఎక్కువ తినకు అని. నెక్స్ట్ వన్ ఈజ్ మళ్ళీ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు. జనరల్గా పిల్లలు అన్నాక ఏడుస్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ, వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ అంటే మళ్ళీ ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ చేతిలో ఏముంది చూపించు, చేతిలో ఏముంది చూపించు. పిల్లలు ఏది పడితే అది పట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో షో మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్, షో మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే చేతిలో ఏముందో చూపించు అని. నెక్స్ట్ వన్ ఈజ్ వంగిపోకు సరిగ్గా కూర్చో, వంగిపోకు సరిగ్గా కూర్చో. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్లౌచ్ అండ్ సిట్ ప్రాపర్లీ, డోంట్ స్లౌచ్ అండ్ సిట్ ప్రాపర్లీ అంటే వంగిపోకు సరిగ్గా కూర్చో అని. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పులు ఎందుకు నాకుతున్నావు, చెప్పులు ఎందుకు నాకుతున్నావు. చిన్నపిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లికింగ్ యువర్ షూస్, వై ఆర్ యూ లికింగ్ యువర్ షూస్ అంటే చెప్పులు ఎందుకు నాకుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు వేసుకోకుండా ఉండకూడదు, బట్టలు వేసుకోకుండా ఉండకూడదు. చిన్నపిల్లలు బట్టలు వేస్తున్నప్పుడు వద్దని మారం చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యు షుడ్ నాట్ బీ వితౌట్ క్లాత్స్, యు షుడ్ నాట్ బీ వితౌట్ క్లాత్స్ అంటే బట్టలు వేసుకోకుండా ఉండకూడదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ జుట్టు ఎలా కట్ చేసుకున్నావు, జుట్టు ఎలా కట్ చేసుకున్నావు. పిల్లలు మనకు తెలియకుండా జుట్టు కట్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ కట్ యువర్ హెయిర్, హౌ డిడ్ యూ కట్ యువర్ హెయిర్ అంటే జుట్టు ఎలా కట్ చేసుకున్నావు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అవన్నీ లాగడం మానేయి, అవన్నీ లాగడం మానేయి. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.